హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందిని. వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు రెసిపీ వచ్చేసి బచ్చల కూరతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వేడివేడి అన్నంలోకి బచ్చల కూర పచ్చడి కాస్త నెయ్యి వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. అన్నంలోకైనా, ఇడ్లీ, దోశ, ఎందులోకైనా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈజీగా ఈ బచ్చల కూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బచ్చల కూర పచ్చడిని తయారు చేసుకోవడానికి 3 కట్టలు బచ్చల కూరను తీసుకున్నానండి. కాడలతో సహా తీసుకోవాలి. శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇలా తీసుకున్న బచ్చల కూరని సన్నగా కట్ చేసి తీసుకోవాలి. వీలైనంత సన్నగా కట్ చేసి తీసుకోండి. ఇలా కట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయిలో 2 స్పూన్ల నువ్వుల్ని వేసి మాడిపోకుండా కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు దోరగా ఫ్రై అయిపోయినాయండి. ఇలా ఫ్రై అయిన నువ్వుల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇదే కడాయిలో 2 స్పూన్ల ఆయిల్, కారానికి సరిపడా పచ్చిమిరపకాయల్ని తీసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు కొంచెం కారం తక్కువగా ఉన్నాయండి, అందుకని ఎక్కువగా తీసుకున్నాను. మీరెంత స్పైసీగా తింటారో దానికి తగినట్లుగా పచ్చిమిరపకాయల్ని తీసుకోండి. 1/4 కిలో టమాటాలను కట్ చేసి తీసుకున్నాను. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న బచ్చల కూరను వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. బచ్చల కూరలో వాటరు ఎక్కువగా ఉంటుందండి. ఫ్రై చేసేటప్పుడు మనకి వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ కొంచెం ఇనికిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. బచ్చల కూరలోని వాటర్ అంతా తగ్గిపోయిందండి. ఇలా దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి బాగా ఫ్రై అయిపోయినట్లు. ఇలా ఫ్రై అయిన దాన్ని స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పచ్చడిని తయారు చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లిపాయలను వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దానిలో ఫ్రై చేసుకున్నవి తీసుకోవాలి. పచ్చడిని మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా బరకగా మిక్సీ పట్టుకున్నామంటే రోట్లో నూరిన విధంగా పచ్చడి తయారవుతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బరకగా మిక్సీ పట్టుకుంటే. ఇలా తయారు చేసుకున్న పచ్చడికి తాలింపుని తయారు చేసుకుందాం. స్టవ్ మీద కడాయిలో 2 స్పూన్ల ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పును వేసి తాలింపు మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు మనకి బాగా ఫ్రై అయిపోయిందండి. ఇలా ఫ్రై అయిన దానిలో 2 రెమ్మల కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇలా ఫ్రై అయిన తాలింపుని తయారు చేసుకున్న పచ్చడిలో వేసి పచ్చడి మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. బచ్చల కూర పచ్చడి తయారైపోయిందండి. రుచి అద్భుతంగా ఉంటుంది. ఇంత మంచి టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.